ప్రశాంతమైన శ్వాస మీద ధ్యాస. ఆరోగ్యం పొందడానికి, ఆనందం పొందడానికి విజయాలు పొందడానికి సంపదలు పొందడానికి వీటన్నింటిని మించి ముక్తిని పొందడానికి ధ్యానమే మార్గం, ధ్యానమే శరణం. ముందుకు రండి, ఆ ప్లేస్ ఉంది. హాయిగా ధ్యానంలో కూర్చోండి. ఎంతో చక్కగా మనందరము కలిసి ఈ ప్రకృతిలో హాయిగా ధ్యానిస్తున్నాం. ఎంతో శక్తిని మనం స్వీకరిస్తున్నాం. ఈ శక్తి ఎక్కడ ఉంటుంది? ఈ బ్రహ్మ పదార్థం ఎక్కడ ఉంటుంది? ఈ కాస్మిక్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది అంటే అంతటా ఉంటుంది. ఇందు గలదు, అందు లేదని సందేహం పోవలదు. ఎందెందు వెతికినా అందందే కలదు. సో అంతటా ఉంది ఈ బ్రహ్మ పదార్థం, ఈ విశ్వశక్తి. ఈ సర్వ సృష్టిని నడిపించే శక్తి, ఈ సకల సృష్టిని, ఈ బ్రహ్మాండాన్ని, ఈ సకల విశ్వాలను అన్నింటినీ నడిపించేది ఈ శక్తే. మరి మానవుడిని కానీ, మరి ఈ భూమిని కానీ, ఈ భూమి మీద సర్వ చరాచర జీవులను కానీ నడిపించేది ఈ విశ్వశక్తి. మరి విశ్వశక్తి ఎక్కడుంది అంటే అణువణువున అంతటా. ఇందు గలదు, అందు లేదని సందేహంపు వలదు. ఎందెందు వెతికినా అందందే కలదు. కాబట్టి ఆ శక్తిని మనము చక్కగా స్వీకరించాలి. స్వీకరించే మార్గమే ధ్యానం. ధ్యానంలో కూర్చోకుండా మీరు ఎప్పటికీ కూడా ఆ విశ్వశక్తిని పొందలేరు. ధ్యానమే అద్భుతమైన మార్గం. మీరు నిద్రపోతారు, ఆ సమయంలో కాస్త శక్తిని మాత్రమే తీసుకుంటారు. మీరు కాస్త రెస్ట్లో ఉంటారు, అప్పుడు కాస్త తీసుకుంటారు. కానీ ప్రవాహంలాగా శక్తిని ఎప్పుడు తీసుకుంటారంటే ధ్యానం చేస్తున్నప్పుడే. సో ఈ విశ్వశక్తిని, ఈ బ్రహ్మ పదార్థాన్ని ప్రవాహంలాగా అంతులేనంత ఎప్పుడైతే మీరు తీసుకుంటారో, అప్పుడు మీ శరీరం అంతా శుద్ధి అయిపోతుంది. మీ జన్మజన్మల కర్మలన్నీ కూడా శుద్ధి అయిపోతాయి. మీ రోగాలన్నీ పటాపంచలైపోతాయి. మీ అజ్ఞానమంతా దగ్ధమైపోతుంది. మీరు కర్మరహిత్యాన్ని పొందుతారు. అంటే జన్మజన్మల కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అప్పుడు మీరు ఈ జన్మ మరణ జన్మ మరణ జనన చక్రం నుంచి బయటపడతారు. మరణాన్ని జయిస్తారు. ఇక మళ్ళీ భూమి మీద కర్మలతో జన్మించరు. భూమి మీద మళ్ళీ జన్మ తీసుకోవాలంటే మీరు కారణ జన్మలే రావాల్సిందే తప్ప కర్మ జన్మలు ఇక రావు. కర్మలతో భూమి మీద జీవించకూడదు.
కర్మలతో జీవించారు అంటే కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, పేదరికం ఉంటుంది, అపజయం ఉంటుంది, అవమానం ఉంటుంది, ఇంకా ఎన్ని అనేది చెప్పలేము. సర్వ కష్టాలు ఉంటాయి. అది కర్మ జీవితం, అది కర్మ జన్మ. కానీ ఒక వ్యక్తి ముక్తి పొంది, మోక్షం పొంది భూమి మీదకి మళ్ళీ వస్తే కారణ జన్మగానే, మహాకారణ జన్ముడుగానే వచ్చాడంటే ఆ మానవుడు హాయిగా జీవిస్తాడు భూమి మీద, ఒక శ్రీకృష్ణుడిలాగా కర్మ లేకుండా. అలాగే మనం మరి కొంతమంది దేవుళ్ళని చెప్పుకుంటాం కదా, వాళ్ళందరూ కూడా కర్మ లేకుండా హాయిగా వచ్చి భూమి మీద అందరికీ సేవ చేసి వెళ్ళారు. అలా మనం భూమి మీద అటువంటి కారణ జన్మతోనే మళ్ళీ రావాలి తప్ప కర్మ జన్మగా రాకూడదు. కాబట్టి అలాంటి కర్మరాహిత్యం రావాలి, జన్మరాహిత్యం రావాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గం, ధ్యానం ఒక్కటే ఉత్తమ మార్గం. మిగతా మనం రకరకాలు చేస్తూ ఉంటాం, భక్తి అని, జపమని, స్తోత్రమని, కొండలెక్కడం, గుట్టలెక్కడం, ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. కానీ అవేవి సరైన మార్గాలు కాదు. అది చాలా కష్టమైన ప్రయాణం. సులువైన మార్గమే ధ్యానం. ముక్తిని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి, సర్వ రోగాలను, సర్వ కష్టాలను వదిలించుకోవడానికి ఒకే ఒక అద్భుతమైన, దివ్యమైన మార్గమే ధ్యానం. ఎంతో సులువైన మార్గం ధ్యానం. ఏ కష్టము లేదు, ఏ బాధ లేదు, శరీరానికి కూడా ఏ కష్ట పెట్టాల్సిన పని లేదు. మీరు తల కింద కాళ్ళు పైన పెట్టాల్సిన పని లేదు, రకరకాల ఆసనాలు వేయాల్సిన పని లేదు. ఎంతో చక్కగా హాయిగా కూర్చొని శరీరాన్ని ఎంతో రిలాక్స్గా ఉంచుకొని ప్రశాంతంగా కూర్చోవడమే. మీ దేహాన్ని హాయిగా రిలాక్స్గా ఉంచండి, దానికి ఏమీ కష్టాన్ని పెట్టాల్సిన పని లేదు, హాయిగా కూర్చోండి. మీ తలపై ఉన్న బ్రహ్మరంధ్రం నుంచి మీ లోపలికి విశ్వశక్తి, బ్రహ్మ పదార్థం ప్రవహిస్తూ ఉంటుంది. మీరు చిన్నపిల్లలకి తలపైన చేయి పెట్టినప్పుడు ఒక దగ్గర చాలా స్మూత్గా ఉంటుంది, అదే దైవానికి మనిషికి ఉన్న మార్గం. దైవశక్తి మన లోపలికి ప్రవేశించే మార్గం మన తలపై ఉన్న బ్రహ్మరంధ్రం. అది పసివాళ్ళకి ఎలా ఉంటుంది, చాలా స్మూత్గా, అంటే అక్కడ ఓపెన్ అయి ఉంది, అక్కడ తెరచి ఉంది ఆ పసిబిడ్డది. మరి పెద్దవాళ్ళు అయ్యేసరికి ఏమవుతుంది, పూర్తిగా అది స్ట్రాంగ్ అయిపోయి గట్టి పడిపోతుంది. ఎందుకు అలా గట్టి పడిపోయింది అంటే మనం రకరకాల ఆలోచనలు, ఎన్నో పనికిమాలిన ఆలోచనలు, అవసరం లేని ఆలోచనలు అలాగా ఇలాగా తయారై చివరికి రోగాలతోనూ, కష్టాలతోనూ, బాధలతోనూ తయారయ్యాం. ఇదంతా ఎందుకు అంటే మన తలపై ఉన్న ఆ బ్రహ్మరంధ్రం మూసుకుపోయింది. అంటే భగవంతుడికి మనకి ఉన్న అనుసంధానం తెగిపోయింది. మరి తెగిపోతే ఏమవుతుంది, కష్టాలు రాక, బాధలు రాక, రోగాలు రాక, పేదరికం రాక. కాబట్టి మళ్ళీ 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 మనము భగవంతుడితో అనుసంధానించబడాలంటే, మళ్ళీ కనెక్ట్ అవ్వాలంటే, మళ్ళీ దైవానికి మనకి మార్గం ఏర్పడాలంటే సరైన దారే ధ్యానం. ధ్యానం ద్వారానే మళ్ళీ మనము మన బ్రహ్మరంధ్రాన్ని
తెరుచుకోగలం. మళ్ళీ మనము చక్కగా ఆ దైవశక్తిని మన లోపలికి రప్పించగలం. అందుకనే చక్కగా ప్రతిరోజు సాధన చేద్దాం. ప్రతిరోజు కూడా చక్కగా రాత్రి నిద్రపోయే ముందు ఒక గంట సేపు పొద్దున్న కాస్త త్వరగా లేచి అన్ని పనులు ముగించుకొని ఒక గంట సేపు ధ్యానం అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా రోజుకు 2 గంటలతో తప్పనిసరిగా చేయాలి. అంతకన్నా సమయం ఉందంటే ఎక్కువసేపు చేసుకోవచ్చు. పిల్లలు తప్పనిసరిగా ప్రతిరోజు మార్నింగ్ 1/2 గంట, నైట్ నిద్రపోయే ముందు మళ్ళీ 1/2 గంట, 1/2 అవర్, రాత్రి 30 నిమిషాలు, పొద్దున్న 30 నిమిషాలు, ఇది తప్పనిసరి అయి ఉండాలి. అనవసరంగా కష్టాలు తెచ్చుకోకూడదు. పిల్లలకి చక్కగా మెమరీ పవర్ పెరుగుతుంది, మంచి ర్యాంకులు వస్తాయి, ఉన్నత ఉద్యోగాలు వస్తాయి, ఎంతో కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళు జీవితంలో సాధించాల్సినవన్నీ చక్కగా సాధిస్తారు. మరి మన పిల్లలు చక్కగా ఉండాలి అంటే, వాళ్ళు అద్భుతంగా ఎదగాలి అంటే తప్పనిసరిగా పిల్లలకి ఇది అలవాటు చేయాలి. కొన్ని రోజులే, ఒక వారం రోజులు, 10 రోజులు మీరు అలవాటు చేస్తే వాళ్ళ జీవితకాలం వాళ్ళు కొనసాగిస్తారు. తర్వాత మీరు మర్చిపోయినా మీకు వాళ్ళు గుర్తు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా ఈ బాధ్యతగా తీసుకోవాలి. మీ పిల్లలకి ప్రతిరోజు కూడా ధ్యానంలో కూర్చోబెట్టడం, ఎలా అయితే అన్నం తిను తిను అని బతిమలాడతారు, అలాగే మిగతావన్నీ స్నానం చేయి, ఈ బట్టలు వేసుకో, ఇవన్నీ ఎట్లా గుర్తు చేస్తారో, అంతకన్నా అవన్నీ కూడా కొంచెం అటు ఇటు అయినప్పటికి కూడా తప్పనిసరిగా మీరు గుర్తు చేయాల్సింది ఏంటంటే చక్కగా ధ్యానంలో కూర్చోబెట్టడం. ప్రతిరోజు వాళ్ళతో కలిసి మీరు ధ్యానంలో కూర్చోవడం, లేదా వాళ్ళకి ధ్యానం చేయమని గుర్తు చేయడం, కాసేపు ధ్యానం చేసి చదువుకోమని చెప్పడం, కాసేపు ధ్యానం చేసి పడుకోమని చెప్పడం, ఇది అలవాటు చేయండి. అప్పుడు మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తును మీరు చూస్తారు. మళ్ళీ రేపు పొద్దున్న ఫ్యూచర్లో మీ పిల్లల కోసం మీరు ఏడ్చే పరిస్థితి తెప్పించుకోవద్దు. వాళ్ళు పాడైపోయారని, వాళ్ళు సరైన ఉద్యోగాలు చేయట్లేదని, వాళ్ళు ఫెయిల్ అయ్యారని, వారు అపజయాలు పొందారని అప్పుడు ఏడవకూడదు. ఇప్పుడే సరైన స్టెప్స్ తీసుకోవాలి. చిన్నప్పటి నుంచి వారిని సరైన మార్గంలోకి పెట్టారంటే పెద్ద అయ్యాక వాళ్ళ నుంచి మీకు సరైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు అశ్రద్ధగా ఉండి అప్పుడు బాధపడితే ఇంకెవరు ఏం చేయలేరు. అప్పుడు ఎవరు సహకరించలేరు దైవంతో సహా. కాబట్టి చక్కగా అందరూ హాయిగా ఈ సరైన పద్ధతిని, సరైన ధ్యానాన్ని చక్కగా నేర్చుకోండి. ఇదేమీ కష్టమైనది కాదు, ఎంతో సులువైనది. మరి ఇది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హాయిగా చేసుకోగల సులువైన మార్గం. మరి అలాంటి మార్గాన్ని మనం చక్కగా నేర్చుకున్నాం కాబట్టి ఇది ఎప్పటికీ వదలకూడదు. శ్వాస ఉన్నంత వరకు శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అంటే మనం భూమి మీద ఉన్నంత వరకు కూడా ధ్యానం తప్పనిసరి. ఎలా అయితే ప్రతిరోజు భోజనం చేస్తామో, ప్రతిరోజు స్నానం చేస్తామో, అలాగే ప్రతిరోజు ధ్యానం చెయ్యాలి. ధ్యానం తప్పనిసరి. ఎందుకంటే అవన్నీ చేసినా చేయకపోయినా కొంత ప్రాబ్లం లేదు, కానీ ధ్యానం మాత్రం వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ విశ్వాన్ని మొత్తం నడిపిస్తున్నది ఈ శక్తే. మరి మనం ఆ విషయాన్ని మర్చిపోయాం, ఆ విషయం మనకి తెలియలేదు. అందుకని మనము బాగా తింటే ఆరోగ్యం వస్తుందేమో,
ఇలా ఆహార పదార్థాల మీద వీటి మీద మనం ఆధారపడిపోయాం. వీటి వల్లనే ఆరోగ్యం వచ్చేస్తుందేమో అనుకుంటున్నాం, కానీ ఎంతో మంది ఆహారం లేకుండా కూడా జీవిస్తున్నారు. మరి వాళ్ళలా జీవిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఈ భౌతిక ఆహారం మీద ఆధారపడలేరు. వాళ్ళు ఈ విశ్వశక్తిని బాగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆహారంతో పని లేదు. అలా ఎంతోమంది హిమాలయాల్లోనూ ఎక్కడెక్కడ ఉన్నారు, అలాగే మన భూమి మీద కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కనీసం వాటర్ కూడా తీసుకోరు, నిరాహారులై ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. మనకు కూడా అది సాధ్యమే, కానీ మనము ఇంకా భౌతిక ఆహారం మీద ఆధారపడి ఉన్నాం. అలా కాకుండా మీరు విశ్వశక్తిని చక్కగా స్వీకరించారు అంటే ఆహారంతో కూడా పని లేదు. అంత గొప్పది ఈ శక్తి. మరి అందుకనే ఈ శక్తికి ఎంత పవర్ ఉందంటే మన తలనొప్పిని వదిలిస్తుంది, మన మోకాళ్ళ నొప్పిని వదిలిస్తుంది, మన వెన్ను నొప్పిని వదిలిస్తుంది, మన కిడ్నీలో స్టోన్స్ వదిలిస్తుంది, మన బీపీలు, మన షుగర్లు అన్నీ వదిలిస్తుంది, మన క్యాన్సర్లు, మన అల్సర్లు అన్నీ వదిలిస్తుంది. అంటే దీనికి తలనొప్పి అని క్యాన్సర్ అని తేడా లేదు. సర్వరోగ నివారణి ధ్యానం సర్వరోగ నివారణి. అలాగే ఈ ధ్యానానికి ఈ సమస్య పోగొడుతుంది ఆ సమస్య పోగొడుతుంది అని తేడా కూడా లేదు. దీనికి సర్వము సాధ్యమే. సో ధ్యానము సర్వ సమస్య పరిష్కారిణి. భార్యాభర్తలు విడిపోవడం, పిల్లలు లేకపోవడం, లేకపోతే ఇంకేవో కుటుంబ సమస్యలు, ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ధ్యానం లేని జీవితాల్లోనూ జరుగుతాయి. ధ్యానం ఏ జీవితంలో ఉందో, ఎవరి కుటుంబంలో ఉందో, ఇంకా వాళ్ళకి అటువంటివన్నీ ఉండవు. చక్కగా ఉంటుంది వాళ్ళ కుటుంబం, సరిగ్గా ఉంటుంది వాళ్ళ జీవితం. కాబట్టి ధ్యానాన్ని మన జీవితంలో ఆహ్వానిస్తే ఇక మన జీవితం హాయిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, విజయవంతంగా ఉంటుంది, సర్వ సంపదలతో ఉంటుంది. కాబట్టి అలాంటి జీవితాన్ని మనం చక్కగా జీవిద్దాం హాయిగా. ఎంతో చక్కగా మనందరము కలిసి చక్కగా ధ్యానిస్తున్నాం. ఈ ప్రకృతిలో ఎంతో జీవశక్తి ఉంది, ఎంతో ప్రాణశక్తి ఉంది. మరి అంతటిని కూడా చక్కగా మన లోపలికి స్వీకరిస్తున్నాం. మన యొక్క అణువణువులోను, కణకణంలోను చక్కగా ఈ శక్తి ప్రవహిస్తోంది. హాయిగా స్వీకరించండి. ఏ సమస్య ఉన్నా కూడా ఒకటే మార్గం ధ్యానం. ఇంట్లో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అంటే చేయాల్సింది ధ్యానం. అత్త కోడలు గొడవలు అవుతున్నాయంటే కూర్చొని ధ్యానం చేయాలి. ఇంట్లో పేదరికం ఉంది, ఉద్యోగాలు రావట్లేదు అంటే కూర్చొని ధ్యానం చేయాలి. ఎవరికి సమస్య ఉన్నా వాళ్ళు ధ్యానంలో కూర్చోవలసిందే. అప్పుడు పరిష్కార మార్గం వస్తుంది. అప్పుడు
మీ జీవితంలోకి వస్తుంది. ధ్యానం చేయడం వల్ల పరిష్కార మార్గాలు మీకు ఆటోమేటిక్గా వస్తాయి. ఎంతో చక్కగా ధ్యానిస్తున్నారు. ఈ ఊర్లో ఇంతమంది ధ్యానులు ఒకే చోట ఇంత అద్భుతంగా ధ్యానిస్తున్నారు. ఈ కుర్నాపల్లి ఎంతో చక్కగా ధ్యాన గ్రామం, శాఖాహార గ్రామంగా మారిపోతుంది. ఇది నిజంగా ఎంతో అద్భుతం. ఇంతమంది పిల్లలు, ఇంతమంది స్త్రీలు ఇంత చక్కగా వచ్చి ధ్యానిస్తున్నారు. తద్వారా మీ కుటుంబాలన్నీ చక్కగా మారిపోతాయి, ఎంతో అద్భుతంగా మారిపోతాయి. మీరు కొద్ది రోజుల్లోనే చూస్తారు మీ జీవితాల్లో మార్పులు. ముందు మీ శరీరాల్లో మార్పులు రావడం స్టార్ట్ అవుతుంది. మీ యొక్క తలనొప్పులు, వెన్ను నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇలాంటివన్నీ రోజు రోజుకి తగ్గిపోవడం, శరీరం చాలా తేలిగ్గా అవ్వడం మీరు గమనిస్తారు. తర్వాత తర్వాత కుటుంబ సమస్యలన్నీ పోతూ ఉంటాయి. తర్వాత తర్వాత సామాజిక సమస్యలు పోతాయి. తర్వాత ఆర్థిక సమస్యలు, తర్వాత పిల్లలు సరిగ్గా ఉండడం, వాళ్ళు సరైన లక్ష్యాలు పెట్టుకోవడం, వాళ్ళ చదువుల్లో మార్పులు రావడం, ఇలా ఎన్నో అద్భుతాలు మీరు చూస్తూ ఉంటారు. ఏదైతే మీకు చెప్తున్నామో అది మా జీవితంలో జరిగిన తర్వాత మేము ఏదైతే ఆచరించామో, ఏదైతే జరుగుతోందో అదే మీకు మా సత్యాన్నే మీకు చెప్తున్నాం, మా అనుభవాన్నే మీకు చెప్తున్నాం. ఏది మాకు జరగకుండా మీకు చెప్పటం లేదు. ఏదైతే మేము ఆచరిస్తున్నామో, ఏదైతే మేము అనుభవిస్తున్నామో, ఏదైతే మేము జీవిస్తున్నామో అదే మీకు చెప్తున్నాం. జరగనిది, చెయ్యనిది, మేము ఆచరించనిది ఒక ముక్క కూడా మీకు ఇక్కడ చెప్పబడటం లేదు. కాబట్టి సంపూర్ణంగా విశ్వసించండి. ఒక కుటుంబం ఎంతో హాయిగా జీవిస్తూ, ఒక 14 ఏళ్ల నుంచి ఏ మందులు వేసుకోకుండా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, ఆ 4 కూడా ఎంతో హాయిగా జీవితాన్ని సంబరంలాగా చేసుకుంటున్నారంటే మరి అన్ని కుటుంబాలకి ఇది సాధ్యమే కదా. అలా ఎంతోమంది ధ్యాన కుటుంబాలు, శాఖాహార కుటుంబాలు అద్భుతంగా జీవిస్తున్నారు. మరి అది మీకు కూడా సాధ్యమే. మీ అందరు కూడా అలా మీ జీవితాలను మార్చుకోవాలి అద్భుతంగా. మీ పిల్లలందరూ కూడా రేపొద్దున్న గొప్ప గొప్ప సైంటిస్టులుగా, గొప్ప గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, గొప్ప గొప్ప టీచర్లుగా ఇలా వెలగాలి, ప్రకాశించాలి. దీనికి ఏదో అడ్డు ఉండదు. మనం ఎక్కడో ఈ పల్లెటూరులో ఉన్నాం, మనం అంత పెద్ద పెద్దవి ఏం సాధిస్తాం అనే భ్రమల్లో ఉండిపోవద్దు. అందరికీ అన్నీ సాధ్యమే, సాధన అవసరం. కాబట్టి విశ్వాసంతో చక్కగా ధ్యాన సాధన ముందు మొదలుపెట్టండి. దీన్ని వదిలేయద్దు, ఎప్పటికీ ఈ సాధన కొనసాగించాలి. వీళ్ళేదో చెప్పారు కాబట్టి ఈరోజు చేశాం, ఇంక రేపటి నుంచి వదిలేద్దాం అనేది ఉండకూడదు. ఒకసారి మన జీవితంలోకి వచ్చింది అంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలి.
ఒక్కసారి నిర్లక్ష్యం చేశారంటే, వదిలేశారు అంటే మళ్ళీ మీ జీవితంలోకి రాదు. ఇన్ని జన్మలెత్తాలు నిర్లక్ష్యం చేస్తే ధ్యానం ఏ రకంగా ఉంటుందంటే, మళ్ళీ ఆ ధ్యానంలో రానివ్వకుండా ఎన్నో పరిస్థితులు ఏర్పడతాయి. అలా ప్రకృతి తయారు చేస్తుంది. అట్లా ఎన్నో రకరకాల ఆటంకాలు వచ్చేలాగా చేస్తుంది ధ్యానం చేయనివ్వకుండా. ఎందుకంటే నిర్లక్ష్యానికి అది ప్రకృతి విధించే శిక్ష కాబట్టి. అలాంటి నిర్లక్ష్యం చేయకుండా చక్కగా జీవితంలోకి వచ్చింది. ఎందుకంటే ఉత్తినే వచ్చేయలేదు మీ జీవితంలోకి ధ్యానం. మీరు ఎన్నో జన్మలలో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో పుణ్యకార్యాలు, ఎన్నో గొప్ప పనులు చేశారు కాబట్టే, అంత భాగ్యవంతులు కాబట్టే ఈ జీవితంలో మీకు ధ్యానం వచ్చింది, ఉత్తినే రాలేదు. అంటే మీరు ఎంత కష్టపడి దీన్ని సాధించారు ఈ జన్మలో ఈ సమయానికి. ఎంతోమంది లక్షల మంది కోట్ల మంది ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ సాధించలేదు, వాళ్ళ జీవితంలోకి ఇంకా ధ్యానం రాలేదు, వాళ్ళు ఈ చుట్టుపక్కల కూడా రాలేరు. వాళ్ళు రావాలనుకున్నా కూడా వాళ్ళకి ఏవో పనులు పడతాయి, వాళ్ళ కుటుంబీకులు ఆపేస్తారు. సో దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఇంకా సమయం రాలేదు, అర్హత రాలేదు, భాగ్యం రాలేదు. సో మీరెంతో భాగ్యవంతులు, మీరెంతో అర్హులు, మీరెంతో ఉన్నతులు. మీరు ఎన్నో జన్మల పుణ్యాలు గొప్ప కార్యాలు చేసిన వారు. మరి మీకు ఆ ఫలం అందింది, భగవంతుడి నుంచి అందింది అన్నమాట. ఇక మీరు ధ్యాన మార్గంలోకి వచ్చే సమయమైంది. నన్ను చాలా చేరువలోకి, నా హృదయంలోకి చేరువయ్యే సమయం మీకు వచ్చింది అని మీకు భగవంతుడే అవకాశాన్ని అందించాడు కాబట్టి దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. ఏ కష్టం లేదు, ఎవ్వరు ఏమి అడగాల్సిన పని కూడా లేదు, ఏ సందేహాలు లేవు. చక్కగా కూర్చోండి. మీకు ఏ ఒకవేళ ఏదైనా సందేహం వచ్చినప్పటికీ కూడా చక్కగా ధ్యానంలో కూర్చోండి. నాకెందుకు అలా కనిపిస్తుంది, నాకెందుకు ఈ తలనొప్పి వస్తుంది, ఇట్లా మీకు ఏమనిపించినా కూడా చక్కగా ధ్యానంలో కూర్చోండి. అన్ని ఆరోగ్యం అది ఇది అని సంబంధం లేదు, ఏ సమస్య అయినా కూడా మీరు చక్కగా ధ్యానించండి. సమస్యలు ఎక్కువ ఉన్నవారు ఎక్కువ సమయం పెట్టండి మీ ధ్యానం కోసం. పనికిరాని విషయాల పట్ల శ్రద్ధ చూపించొద్దు. అతిగా టీవీలు చూడడం, అతిగా సెల్ ఫోన్లతో ఉండడం, అతిగా పక్క వాళ్ళతో పనికిరాని మాటలు మాట్లాడడం, ఇవన్నీ వదలండి. ఆ సమయాన్ని మీరు ధ్యానానికి పెట్టండి. ఎందుకంటే ఆ చేస్తున్న వాటి వల్ల శక్తి నశిస్తుంది, ధ్యానం వల్ల శక్తి వస్తుంది. కాబట్టి శక్తి నశించే పనులు చేయకూడదు. శక్తిని స్వీకరించే పనులు చేయాలి. సో అది ధ్యానమే అయి ఉండాలి, లేదా ఇతరులతో చర్చించేటప్పుడు అప్పుడు కూడా మీరు ధ్యానం గురించి, లేకపోతే వారి సమస్యలు ఏమన్నా వాళ్ళు మీతో చెప్తున్నప్పుడు వారికి ధ్యానాన్ని పరిష్కారంగా చెప్పడం. మీరు కూడా ధ్యానం చేయండి, మీ సమస్యలు కూడా తగ్గుతాయి అని చెప్పి వాళ్ళకి చెప్పడం. ఇలాంటి మాటలే ఉండాలి. పనికిరాని మాటలు మనం మాట్లాడకూడదు. సో అందరూ చక్కగా, ఎంతో చక్కగా ధ్యానం చేస్తున్నారు.